మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ఎవరికి గుణపాఠాలు నేర్పాయి, ఎవరికి హెచ్చరికలు జారీ చేశాయి, ఈ ఫలితాల నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, తెలంగాణ పార్టీలు ఎటు ఈ ఎన్నికల రిజల్ట్పై విశ్లేషించుకుంటాయి, మరి ఏపీ పార్టీల పరిస్థితి ఏంటి, అందులోనూ ముఖ్యంగా అధికార వైఎస్ఆర్సీపీ ఈ ఫలితాలను ఎలా అన్వయించుకోవాలి, అక్కడ అధికార పార్టీ గెలిచింది కాబట్టి ఏపీలోనూ అదేవిధంగా పవర్లో ఉన్న పార్టీ హవా కొనసాగుతుందా, లేక ఈ ఉప ఎన్నికను చూసి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే అవేంటి, ఇదే అంశంపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. తెలంగాణ మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. ఈ ఫలితాలను విశ్లేషిస్తే తెలంగాణలో ఇంకా టీఆర్ఎస్ పట్టు కోల్పోలేదని అర్థమవుతోంది. మరి ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉందా, జగన్ కూడా ప్రజల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారా, ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మునుగోడు తరహాలోనే ఏపీలో కూడా వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎంత అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అయితే మునుగోడు టీఆర్ఎస్ గెలుపు బలుపు కాదు వాపు అనేవారు కూడా ఉన్నారు. మునుగోడును చూసి జగన్ జబ్బలు చర్చుకుంటే బొక్కబోర్లా పడటం ఖాయమని చెబుతున్నారు. మునుగోడు ఫలితాలను పరిశీలిస్తే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అదే సమయంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే. సిట్టింగ్ ఎమ్మెల్యే ఓడిపోయి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు. సాధారణంగా ఉప ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఏపీలోనూ అదే జరిగింది, తిరుపతి ఆత్మకూరులో అదే జరిగింది. అయితే ఈ రెండు వైసీపీ సిట్టింగ్ స్థానాలు, కానీ తెలంగాణలో టీఆర్ఎస్ది సిట్టింగ్ స్థానం కాదు, అయినా గెలిచింది. ఈ ఫలితాలను విశ్లేషిస్తే టీఆర్ఎస్కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారింది. సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి ఉప ఎన్నిక అని చెప్పాలి. అలానే బీజేపీ కూడా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణలో తాము బలంగా ఉన్నామని నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఈ పోటీలో టీఆర్ఎస్ ఊరుకో ఎమ్మెల్యే మంత్రులను మోహరించింది. నెల రోజులుగా వీరందరూ ఇక్కడే తిష్టవేశారు, అయినా చివరికి వచ్చింది 10,000 మెజారిటీయే. వాస్తవానికి దీనిని చూసి టీఆర్ఎస్ గర్వపడే మెజారిటీ ఏమీ కాదని చెప్పాలి. అధికారంలో ఉండి మంత్రులు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగినా అనుకున్న మెజారిటీ రాలేదు. ఏపీలో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని మెజారిటీతో గెలిచింది. అదే ఉత్సాహంతో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవాలనే టార్గెట్ పెట్టుకుని మరీ వైసీపీ అధినేత సీఎం జగన్ నిత్యం పార్టీ నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అందులోనూ గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 23 స్థానాలపై ముందుగా దృష్టి సారించారు. ఆయా నియోజకవర్గాల కార్యకర్తలను పిలిపించుకుని మరీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని క్లాసులు పీకుతున్నారు. 3.5 ఏళ్లలో ప్రజలకు ఎన్నో చేశామని, అందుకే గెలిచి తీరుతామనే ధీమాతో జగన్ ఉన్నారు. తెలంగాణలో కూడా నిన్నటి వరకు కేసీఆర్ ఇదే ధీమాతో ఉన్నారు. ఒకవైపు తెలంగాణ సెంటిమెంట్, మరోవైపు తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత తనది కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అని అర్థమై ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ నుంచి మరో ప్రతిపక్షంలో చేరి అధికార పార్టీని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏపీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో కూడా ప్రతిపక్షంలోని టీడీపీ జనసేనలు అధికార వైసీపీకి చుక్కలు చూపిస్తున్నాయి. వైసీపీ ఏం చేసినా తప్పే అన్నట్లుగా ప్రజల్లోకి వెళుతున్నాయి. వీటికి తోడు వైసీపీ స్వయం కృతాపరాధాలు కూడా కొన్ని ఆ పార్టీకి కొంత మైనస్గా మారుస్తున్నాయి. జగన్ చెప్పినట్టు నిజంగా 175 స్థానాల్లో గెలిచే పరిస్థితి వైసీపీకి ఉందా అంటే జగన్ ఒక్కడిలోనే ఆ కాన్ఫిడెన్స్ ఉంది, కానీ వైసీపీ నాయకులు కార్యకర్తల్లో అంత కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు. ఈసారి గతంలో వచ్చిన 151 స్థానాలు కాకపోయినా అధికారం మాత్రం చేపట్టగలిగే స్థానాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయని చెబుతున్నారు. అంటే నాయకుడిది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, జగన్ ఇదే కాన్ఫిడెన్స్తో ముందుగా 2019లో టీడీపీ గెలిచిన స్థానాలపై దృష్టి సారించారు. టీడీపీ స్థానాల సంగతి తర్వాత ముందు సొంత పార్టీలోని అసంతృప్తుల సంగతి ఏంటి, ఈ అసంతృప్తిని పసిగట్టలేకే గతంలో హుజూరాబాద్లో కేసీఆర్ బొక్కబోర్లా పడ్డారు. సొంత పార్టీ నేతని తక్కువ అంచనా వేసి వదులుకున్నారు, అదే బీజేపీకి ప్లస్ అయింది.
దుబ్బాకలో కొద్ది మెజారిటీతో గెలిచిన బీజేపీకి హుజూరాబాద్ పెద్ద బూస్ట్ ఇచ్చింది. అదే ఊపును తెలంగాణలో బీజేపీ కొనసాగిస్తుంది. ఈ హీట్లోనే నాగార్జునసాగర్ ఇప్పుడు మునుగోడులో అధికార పార్టీని ఢీకొట్టే ప్రయత్నం చేసింది. మునుగోడులో టీఆర్ఎస్ గెలిచినా అది కేవలం వాపు మాత్రమే అని చెప్పుకోవాలి. మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ మోహరించింది, కానీ సాధారణ ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండదు. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఉంటారు అప్పుడు గెలవడం అంత ఈజీనా అంటే కాదనే చెప్తున్నారు రాజకీయ నిపుణులు. ఏపీలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ప్రతిపక్షాలు దూకుడు మీద ఉన్నాయి, వాటిని అంత ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. మునుగోడు ఫలితాలలో గెలుపును మాత్రమే చూడకుండా గెలుపు వెనక ఉన్న అసలు నిజాలు గ్రహించాలి, అప్పుడే జరుగుతున్న తప్పులు సరిదిద్దుకోగలం. నిజం చెప్పాలంటే ఏపీలో చంద్రబాబు జగన్ చేసిన అభివృద్ధి కంటే కేసీఆర్ ఎక్కువే చేశారు. ఇంటింటికి తాగునీరు అందించగలిగారు, అలాగే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి సాగునీరు ఇచ్చారు. ఏపీలో మాత్రం అధికార ప్రతిపక్షంలో ఎవరు ఉన్నా ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడమే సరిపోయింది. అభివృద్ధి మేం చేశామంటే మేం చేశామని ఇరు పార్టీలు చెప్పుకుంటున్నా వాటి ఫలితాలు ప్రజలకు అందలేదనడం వాస్తవం. అంత చేసినా మరి తెలంగాణలో కేసీఆర్ మునుగోడులో గెలుపు కోసం అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది. మరి ఏపీలో జగన్ కేవలం సంక్షేమ పథకాలనే నమ్ముకున్నారు. తెలంగాణలో కూడా దాదాపు ఏపీలో ఉన్న అన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, ఒక్క అమ్మఒడి మాత్రమే లేదు. దాని స్థానంలో రైతు భరోసా తెలంగాణలో ఎక్కువగా ఇస్తున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా తెలంగాణలో జరుగుతుంది. మరి జగన్ పాలనలో అభివృద్ధి అంతగా లేదనేది జగ మెరిగిన సత్యం. సంక్షేమం అభివృద్ధిని రెండింటినీ నమ్ముకున్న కేసీఆర్నే ప్రజలు దూరం పెడుతున్నారు. మరి జగన్ మునుగోడు ఫలితాల వెనక ఉన్న లోటు పాట్లను బేరీజి వేసుకొని తన పాలనలో లోపాలు సరిదిద్దుకుంటారా, లేక అదే ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళతారో చూడాలి. మునుగోడులో టీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్తోనే గెలిచిందనడంలో సందేహం లేదు. బీజేపీ కూడా ఈ విషయంలో చాలా వరకు సక్సెస్ అయింది. చిన్న చిన్న లోపాలే ఆ పార్టీ కొంపముంచాయి. ఏపీలో జగన్ కూడా పోల్ మేనేజ్మెంట్నే ఎక్కువ నమ్ముకున్నాడని చెప్పాలి. సచివాలయం గ్రామ వాలంటీర్ వ్యవస్థ అండగా నిలుస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో టీడీపీని కూడా తక్కువ అంచనా వేయలేం. ఆ పార్టీ కూడా పోల్ మేనేజ్మెంట్లో ఆరితేరినదే. కాబట్టి పోల్ మేనేజ్ మాత్రమే గెలిపిస్తుందనుకుంటే పొరపాటే. ఇక నుంచి టైం చూసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే 2023 డిసెంబర్లో ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో జగన్ ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ విషయం ఇప్పటికే టీడీపీ పసికట్టింది. అందుకే చంద్రబాబు ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. జగన్ కూడా సర్వేల ఆధారంగా ఎప్పటికప్పుడు తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళితే పరిస్థితి ఎలా ఉంటుందనేది అంచనా వేయడం కష్టమే. గతంలో పార్లమెంటుతో కలిసి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, కాబట్టి బీజేపీ ఏపీపై పెద్దగా దృష్టి సారించలేదు. పైగా పరోక్షంగా వైసీపీకి సహకరించిందనేవారు లేకపోలేదు. అయితే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు వస్తే బీజేపీ ఎటువైపు మొగ్గుతుందనేది ముఖ్యం. జగన్ ప్రతిష్ట పడిపోయిందని ఏమాత్రం అనుమానం వచ్చినా టీడీపీకి సపోర్టు చేయకపోయినా న్యూట్రల్గా ఉండిపోతుంది. అంతేకాదు తమ పార్టీ బలోపేతానికి ఢిల్లీ పెద్దలు ప్రయత్నిస్తారు, అది ఒక రకంగా వైసీపీకి ఇబ్బందికరమైన అంశమే. కాబట్టి మునుగోడు ఫలితాలే ఏపీలో అధికార పార్టీకి అనుకూలంగా రిపీట్ అవుతాయని భావించకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక బీజేపీ విషయానికి వస్తే తెలంగాణలో బీజేపీ దూకుడు స్వభావంతో ముందుకు వెళుతోంది. ఏపీలో మాత్రం ఆ దూకుడు కేవలం మాటలకే పరిమితం అవుతుంది, కేవలం ప్రెస్ మీట్లలో అధికార ప్రతిపక్షాలను తిట్టడానికే పరిమితం అవుతోంది. క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రభావం చూపడం లేదనేది వాస్తవం. నిజానికి తెలంగాణలో కంటే ఏపీలోనే బీజేపీ ఎదగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కానీ ఆ పార్టీ నాయకులు రెండు గ్రూపులుగా చీలి ఒకరు వైసీపీకి ఇంకొకరు టీడీపీకి అనుకూలంగా మారిపోయారనే అపవాదును మూటగట్టుకున్నారు. తెలంగాణలో ఎన్ని విభేదాలున్నా పోరాటంలో మాత్రం వెనకడుగు వేయరు. అదే సమయంలో ఇతర పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలకు తెలంగాణలో సముచిత స్థానం ఇస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది.
రెండు గ్రూపులుగా రాజకీయాలు చేస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.